So coming to you, sir, meeru konni plots raaskunnappudu like chala interesting ga konni untai and emotional scenes ni raaskodam chala kashtam. ఆ సినిమాలో పండించాలంటే ఫస్ట్ మనం పర్ఫెక్ట్ గా ఉండాలి. సో ఈ సినిమాలో మీరు అది ఎలా క్యారీ చేశారు రాసుకుంటున్నారు? నేను రాసుకుంటున్నప్పుడు అక్కడ మనం ఏదో అనుకుంటున్నాం, ఇక్కడ ఈ ఎమోషనల్ సీన్ అని కావాలని పెట్టదు కదండి, కథలోనే వస్తుంది అండి మనకు. ఇక్కడ ఇంతలా చేంజ్ అవ్వటానికి, ఆడియన్స్ మూడ్ చేంజ్ అవ్వటానికి, ఉన్న ఆర్టిస్ట్ చేంజ్ అవ్వటానికి, ఉన్న విలన్ చేంజ్ అవ్వటానికి అన్నిటికి కానీ మనకు హుక్గా ఒక ఎమోషన్ రాసుకోవాలండి. ఆ ఎమోషన్ జెన్యున్గా ఉందా మరి ఫూలిష్గా ఉందా అని మనకు మనమే క్వశ్చన్ చేసుకోవాలి. సో అది జెన్యున్ ఉంది అనుకున్నప్పుడు మరి రెండు మూడు సార్లు చదువుకుంటాం కదండి. ప్లస్ నేను ఒక సైడ్ నుంచి అనుకుంటే నేను నరేషన్ ఇస్తున్నప్పుడు ఇద్దరు హీరో గారు కానీ ప్రొడ్యూసర్ కానీ దానికి కనెక్ట్ అయితేనే ఇది యాస్టీ వెళ్ళిపోతాం శ్రీకాంత్ అని అంటారు. సో అంతమంది ఓకే అన్నాక ఎమోషన్ వేస్ట్ అవుతుంది, ఖచ్చితంగా పండుద్ది. డెఫినెట్లీ స్క్రీన్ మీద మాకు ట్రైలర్ చూసినప్పుడే అనిపించింది. అండ్ ఈ కథలో ఈ ట్రైలర్ చూసినప్పుడు శివుడు గుడి గురించి ఒక ప్లాట్ ఉంది. అయితే ఈ సినిమా జాన్రా మేమేం అనుకోవచ్చు సార్, లైక్ మైథాలజీ టచ్ ఉంటుందా లేదా కంప్లీట్ కమర్షియల్ యాక్షన్? కంప్లీట్ కమర్షియల్ అండి, న్యూ ఏజ్, కంప్లీట్ న్యూ ఏజ్ కమర్షియల్ ఫిల్మ్. ఓకే, మీరు ఫస్ట్ హాఫ్ మొత్తం మీరు నెక్స్ట్ లెవెల్ నవ్వుకుంటారు, రిలాక్స్గా ఉంటారు, చిల్లుగా ఉంటారు, ఇంటర్వెల్కి తెలుస్తుంది వెళ్ళొస్తారు, కూర్చుంటారు. ఒక 15 మినిట్స్ తర్వాత సార్ ఏదైతే చెప్తున్నారో నాకు నచ్చింది 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 అది స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఆశ్నం గారు 15 మినిట్స్ అండి అంతే. ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మిమ్మల్ని ఎక్కువసేపే ఉంచుకోండి థియేటర్ 2 గంటల 5 నిమిషాలు అంతే, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కలిపి.